టు హూమ్ వర్సెస్ విత్ హూమ్ అంటే ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే టు హూమ్ వర్సెస్ విత్ హూమ్ అంటే ఎవరితో. ఇంగ్లీష్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్. మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు అని ఇంగ్లీష్లో ఎలా అనాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక్కడ మనం టు హూమ్ విత్ హూమ్ కూడా వాడబోతున్నాం. టు హూమ్ డూ యూ వాంట్ టు గో, విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో, ఇవి రెండు ఒకటే మీనింగ్ ఇస్తాయి. సో రెండు కూడా రెండుట్లో ఏదైనా కూడా వాడొచ్చు. ఈ రెండు ఫామ్లు వాడినా కరెక్టే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఎవరితో సమయం గడపాలనుకుంటున్నారు అని అనడానికి ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్స్. టు హూమ్ డూ యూ వాంట్ టు స్పెండ్ టైమ్, విత్ హూమ్ డూ యూ వాంట్ టు స్పెండ్ టైమ్ అంటో మీరు ఎవరితో సమయం గడపాలనుకుంటున్నారు అని అనడానికి టు హూమ్ విత్ హూమ్ కూడా వాడొచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు ఎవరితో సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారు అని అనడానికి ఇంగ్లీష్లో టు హూమ్ డూ యూ వాంట్ టు గో ఫర్ మూవీ, విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో ఫర్ మూవీ. ఓకే, రెండు ఫామ్లు ఇక్కడ యూస్ చేసాం. ఈ రెండు కూడా కరెక్టే, ఈ రెండు కూడా వాడొచ్చు. ఓకే, ఇప్పుడు టు హూమ్ విత్ హూమ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మీకోసం ఒక ఎగ్జాంపుల్, మీరు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలపండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎవరితో పిక్నిక్కి వెళ్ళాలనుకుంటున్నారు అని అనడానికి ఇంగ్లీష్లో ఎలా అనాలో కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.